హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు జీఎన్ఎన్ ఫిలిం దావా పుష్ప సినిమాకి వస్తున్న క్రేజ్ అంతా ఇంత కాదు సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోతుంది సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు నిజానికి ఈ సినిమా కంటే ముందే అల్లు అర్జున్ ఐకాన్ అనే సినిమాకి కమిట్ అయ్యాడు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఈ సినిమాకి కమిట్ అయిన తర్వాత మళ్లీ సుకుమార్ అండ్ టీమ్ కి డేట్స్ ఇచ్చాడు అయితే ఇప్పుడు పార్ట్ వన్ పూర్తవుతుంది కాబట్టి పార్ట్ టూ షూటింగ్ ని ఫినిష్ చేసుకుని ఐకాన్ సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నాడట ఈ విషయాన్ని బన్నీ వాసు స్వయంగా చెప్పడంతో గాసిప్స్ కి తెరపడింది వకీల్ సబ్ సినిమా తర్వాత వేణుశ్రీరామ్ కూడా మరే సినిమాకి కమిట్ అవ్వలేదు దిల్ రాజు బ్యానర్ లోనే బన్నీతో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా టాక్ ఈ సినిమాని డైలాగ్స్ తో సహా రెడీ చేసుకుని మరీ సెట్స్ లోకి దిగబోతున్నారు ఇందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ యాక్షన్ రోల్లో అనుష్క కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది ఐకాన్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని హీరోయిన్స్ కి కూడా ఫైట్స్ ఉంటాయని అంటున్నారు ఇక్కడే ఒక యాక్షన్ సీన్స్ కోసం అనుష్కని తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది గతంలో అనుష్క అల్లు అర్జున్ తో కలిసి వేదం సినిమాలో నటించింది ఇద్దరు పేరుగా కాకపోయినా ఒకే ఫ్రేమ్ లో నటించారు సేమ్ టు సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఐకాన్ లో వీరిద్దరి మధ్యన సీన్స్ ఉంటాయనేది టాక్ అంతేకాదు ఈ సినిమా కోసం మరో ముగ్గురు హీరోయిన్స్ ని కూడా తీసుకోవాల్సిందట దీనికోసం సమాంత పూజా హెగ్దే పేర్లను పరిశీలనలో ఉంచారు మరి చూద్దాం ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ ఫిల్మ్ దాబా హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్